నేను మీకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని చూపించాలనుకుంటున్నా. ఆ గ్రామానికి వెళ్ళాలన్నా, ఆ గ్రామాన్ని మనం చూడాలన్నా పగలు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ప్రత్యేకమైన గ్రామం అని చెప్పాను. ఆ గ్రామం పేరే బూరుగు. సో ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి పంచాయతీలో ఉన్న బూరుగు గ్రామం. ఇక్కడికి రావాలంటే చాలా కష్టపడాలి. అంతకు మించి ట్రెక్కింగ్ 5 కిలోమీటర్లు చేస్తేనే ఆ గ్రామానికి మీరైనా నేనైనా ఆ గ్రామంలో ఉన్నవారైనా చేరుకోగలరు. సో ఇప్పుడు మనం వైజాగ్ నుంచి విజయనగరం వచ్చాం, విజయనగరం నుంచి గజపతి నగరం వచ్చాం, అక్కడి నుంచి మెంటాడ, అక్కడి నుంచి ఆంధ్ర సంత జరుగుతోంది. ఈ సంత అనేది ప్రతి మంగళవారం జరుగుతోంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ గ్రామానికి, బూరుగు గ్రామానికి చేరుకోవాలంటే అదిగో కనిపిస్తున్న ఆ కొండ ఎక్కాలి. అందుకే దీన్ని గిరిశిఖర గ్రామం అని కూడా అంటారు. కొండ పైన డెడ్ హిల్ అన్నమాట. సో ఆ హిల్ కి మనం వెళ్తేనే ఆ గ్రామం వాసుల్ని మనం కలుసుకోవడానికి అవుతుంది. ఒకరు ఇద్దరు అయితే మీకు తోడు సరిపోరు మేడం మా గ్రామానికి తీసుకువెళ్ళడానికి. ఖచ్చితంగా ఒక టీమ్ లాగా ఉంటేనే మీకు మేము ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం, సేఫ్ జర్నీ కూడా అని చెప్పారు. ఎందుకు అంటే రీసెంట్ గా ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర కనిపిస్తున్నటువంటి పెద్ద పులి ఈ గ్రామం వైపు కూడా మొన్న ఇటు కనిపించడం జరిగింది. కాబట్టి అంత సేఫ్ కాదు, అలాగే ఇంకా చీకటి పడుతుంది. కాబట్టి మా గ్రామానికి ఎవరు రావాలన్నా కనీసం 4 గంటల లోపు అయితేనే మీరు సేఫ్ గా వెళ్ళగలం మేడం అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాదాపుగా 6 అవుతుంది టైం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే చీకటి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో చుట్టూరు దట్టమైన అడవి, చిమ్మ చీకట్లో మన ప్రయాణం అయితే కొనసాగబోతుంది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు మనం గిరిశిఖర గ్రామం అయిన బూరుగు చేరుకోవాలంటే దాదాపు 5-6 కిలోమీటర్లు నడకదారిన వెళ్లాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే నాతో పాటు వీళ్ళతో పాటు మీరు కూడా ఒక ట్రెక్కింగ్ అనుభూతిని పొందొచ్చు. అలాగే ఇంత డిజిటల్ ఇండియాగా మనం చెప్పుకుంటున్నాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీస అవసరమైన కరెంటు సదుపాయం లేని గ్రామాలు ఉన్నాయి అంటే మీ అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకే బూరుగు పైన ఒక స్పెషల్ స్టోరీ కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. లెట్స్ గో, అందరం కూడా వెళ్దాం. చీకట్లోనే ఇక ప్రయాణం అంతా కొనసాగబోతుంది. బూరుగు చీకటి గ్రామానికి మనం వెళ్ళటానికి ఆల్రెడీ కొండ కింద నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు 8 నిమిషాలు అవుతుంది. చీకటి పడుతుంది, ఆల్రెడీ చీకటి పడింది కూడా. చూసారా ఈ మగవాళ్ళు కానీ ఇక్కడ నాతో పాటు నా వెనకతలు ఉన్నామే ప్రెగ్నెంట్ లేడీ. ఎన్నో నెలమ్మా? 8 నెలల ప్రెగ్నెంట్ లేడీ. 5 కిలోమీటర్లు ఇప్పుడు నడకదారిన గ్రామానికి చేరుకుంటుంది సంత నుంచి. చంటి పిల్లల తల్లులు, చిన్న పిల్లలు అందరు. ఇంకా మనం వెళ్ళే ప్రయాణంలో ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో. గ్రామానికి చేరుకున్న తర్వాత వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గిరిశిఖర గ్రామం బూరుగుకి మనం వెళ్ళే ప్రయాణంలో ఇప్పటికీ కరెక్ట్గా 45 మినిట్స్ అవుతుంది. చుట్టూ దట్టమైన అడవి, చిమ్మ చీకటి. ఒక్కసారి ఇటువైపు చూస్తే నన్ను కూడా ఒకసారి చూడండి. సెల్ ఫోన్ టార్చ్ వేసుకుంటేనే
ఈ దారి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మీ అందరికీ ఒక్కసారి వెళ్ళ పరిస్థితి చూపించడానికి ఇప్పుడు నేను కెమెరా లైట్ ఒక్కసారి కెమెరామెన్ ఒకసారి లైట్ ఆన్ చేయమా. ఇది చూసారు కదా చుట్టూ ఎంత డార్క్ అంటే చిమ్మ చీకటి అన్నమాట. కంప్లీట్గా ఈ చీకట్లో వీళ్ళు 5 కిలోమీటర్లు ఒక కొండ కింద నుంచి ప్రయాణం చేస్తున్నారంటే దేవుడా అనాలా కొండ దేవత అనాలో తెలీదు. వీళ్ళకి మాత్రం నిజంగా వీళ్ళ ఓపికకి వీళ్ళ ఆలోచనకి లేకపోతే ఈ కొండ దేవతని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో జీవన స్థితిగతులు చెప్పడానికి ఈ జర్నీలో ఒక్కొక్క అనుభవం చాలు. ఇక్కడ చూడండి ఈమె 8 నెలలు ఈరోజు తను తనిఖీ కోసం హాస్పిటల్కి వెళ్ళటం కోసం మళ్ళీ ప్రయాసతో ఈరోజు వీళ్ళతో పాటు వీళ్ళంతా సంతకు వెళ్తే ఈవిడ మాత్రం అలాగే ఈ పిల్లల తల్లి కూడా హాస్పిటల్ చెకప్ కోసం వెళ్ళిన పరిస్థితి కంప్లీట్గా చెమటలు తో ఒళ్ళంతా తడిచిపోయింది. అలాంటి పరిస్థితిలో ఈ 8 నెలల గర్భిణి ఈ చిన్నపిల్లల తల్లి ఈ చిన్న పాప అసలు వీళ్ళ ప్రయాణం ఇంత బరువులు సంత చేసుకుని వచ్చి ఎలా సాగుతుందో కూడా చెప్పలేం. 45 మినిట్స్ ఈ ప్రయాణం కంటిన్యూ అయినాక కాస్త రిలాక్స్ వీళ్ళకి కావాలి అనిపించలేదు, నాకే కావాలి అనిపించి మీ అందరికీ మళ్ళీ ఒకసారి చూపించాలని ఇక్కడ ఒక 5 నిమిషాలు అయితే ఆగడం జరిగింది. ఇంక మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన ప్రయాణం. ఇంకా ఎంత దూరం పోవాలండి? ఉంది మేడం ఇంకా 3 కిలోమీటర్ల. ఇప్పటికి 1 కిలోమీటర్ వచ్చామా మనం? ఇప్పుడు 2-3 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకో టాస్క్ ఉంది అయితే సరిపోదామా మరి? సో కొండ కింద నుంచి బూరుగుకి మనం వెళ్ళే ఈ ప్రయాణంలో కొత్త కొత్త అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య మధ్యలో చిమ్మ చీకటిగా ఉన్నా కూడా పెద్ద పెద్ద బండరాల మీద కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటే అదొక థ్రిల్గా ఉంది. ఎందుకంటే చుట్టూ ఆ గ్రామం వాళ్ళు మనతో పాటు ఉన్నారు కాబట్టి హ్యాపీగా సేఫ్గా ఉన్నాము అనేది ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఎందుకు ఆపానంటే మనం కొండపైకి కంప్లీట్గా హిల్కి వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్న కొలది చందమామ అంటే చంద్రుడికి మనం దగ్గర అవుతున్నాము అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలా ఉంది ఇక్కడ కంప్లీట్గా వెన్నెలు రావటం. మేమేమో ఈ టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులోనే దారి చూసుకుంటూ వెళ్ళటం చాలా థ్రిల్గా అనిపించింది. అందుకే నేను మీకు కూడా చూపిస్తున్నా. ఫైనల్గా బూరుగు విలేజ్కి చేరుకున్నాం. నేను చెప్పాను కదా ఆల్రెడీ 6 అయితే ఈ గ్రామం కనిపించదని. ఒక్కసారి నేను లైట్ ఆఫ్ చేస్తాను చూడండి ఎట్లా ఉంటుందో. ఇదే పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ చీకటి. మనం వస్తున్నంతసేపు కూడా దాదాపు 2 గంటల పాటు ప్రయాణం చేసి అతి ప్రయాసం మీద బూరుగు విలేజ్కి అయితే చేరుకున్నాం. వస్తున్నప్పుడు చెట్లు పొట్రలు అన్నీ ఎదురయ్యాయి, సెలయేళ్ళు ఎదురయ్యాయి, తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళ మీద మన ప్రయాణం కొనసాగింది. నిజంగా ఈ ఊరు గ్రామస్తులకి 2 చేతులు జోడించి నమస్కారం చెప్పాలి. ఎందుకంటే చిన్న పసిపిల్లలతో అలాగే గర్భిణీ స్త్రీలు వృద్ధులు ప్రతి ఒక్కరూ అసలు కనీస అవసరమైన కరెంటు వసతి లేకుండా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, ఎందుకు ఇంత కష్టాలు అనుభవిస్తున్నారు, అసలు ఏ ఆధారం లేకపోయినా లేకపోతే ఈ ఊరి మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇన్ని కష్టాలు పడుతూ వీళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు.
బూరుగు విలేజ్ లో ఒక రోజు సుమన్ టీవీ టీం అనేది విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే సాయంత్రం 6 అయితే చాలు వీళ్ళ జీవితాలు పూర్తిగా చీకట్లోనే. ఉదయం నుంచి మనం ఇక్కడికి రావటం, ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఉంటాయో చూపించడం అన్నీ జరిగాయి. కరెంట్ లేని వీళ్ళ కష్టాలు, ఎలా వాళ్ళ జీవితాన్ని సాయంత్రం పూట గడుపుతున్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడించి డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. అయితే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి ఒక్కరూ వీళ్ళ ఒక చాలా ప్యూర్ లవ్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఆనందం ఉంటుంది వీళ్ళలో. సో సాయంత్రం అయినా కూడా లేదంటే ఏదైనా అకేషన్ అయితే ఒక వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పడానికి ఈరోజు ఒక క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుని దింసాలోనికి దిగామన్నమాట. నౌ ఇట్స్ దింసా టైం. ఇది సాయంత్రం 6 అయితే కనిపించని గ్రామం బూరుగు. సో బూరుగులో ఒకరోజు సుమన్ టీవీ టీం అయితే పర్యటన జరిగింది. మనం నిన్న ఈ గిరిశిఖర గ్రామానికి చేరుకోకముందు 5:30-6 ఆ టైంలో మనం కిందన స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత ఒక 2.5 గంటల పాటు శ్రమించి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ దాటుకుంటూ చాలా కష్టతరంగా మనతో పాటు ఈ ఊరు గ్రామస్తులు కూడా సంతనించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టాలు కూడా మనం చూసాం. అయితే మళ్ళీ తెల్లవారున 5:30 అయితే కానీ ఈ గ్రామం వెలుగులోనికి రాదంట. సో మనం చూడొచ్చు ఇప్పుడు కరెక్ట్గా సూర్యోదయం అవుతున్న సమయంలో గ్రామం వెలుగుల మధ్య ఎంత అద్భుతంగా ఉందంటే ఎటు చూసిన పచ్చదనం. అందుకే వీళ్ళు చెప్తున్నారు, మరి ఇంత కష్టపడి తరతరాలుగా ఇక్కడే ఉంటున్నానంటున్నారు తాత ముత్తాతల నుంచి. మరి కరెంటు లేనప్పుడు ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడ్డం ఎందుకు అంటే మాకు వారసత్వంగా వస్తున్నటువంటి పంట పొలాలు, అలాగే వృక్ష సంపద ఉంది కాబట్టి మేము వీటిని విడిచిపెట్టి రాలేము. అలాగే వీళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 5-6 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ వీళ్ళు మళ్ళీ స్కూల్కు వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. అందుకే మ్యాక్సిమం ఇంట్లో ఎవరు చదువుకోలేని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడున్న తరం వాళ్ళని కొంచెం చదివించడానికి వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కనీస అవసరమైన కరెంటు కూడా లేని గ్రామంగా మనం బూరుగుని చెప్పుకోవచ్చు. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన గ్రామంగా నిలిచింది. ఇప్పటికైనా అధికారులు ప్రపోజల్స్లో ఉన్నాయి, దాన్ని వేగవంతం చేస్తే గనక అందరిలాగే మాకు జీవించే హక్కు, అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది కాబట్టి ఇటు రోడ్డు సదుపాయం కానీ కరెంటు సదుపాయం కానీ అన్నీ వచ్చినట్టయితే ఇగో రేపటి భావితరానికి కూడా మేము విద్యను అందించే గ్రామంగా మాది నిలుస్తుంది. లేకపోతే కంప్లీట్గా చదువు అనేదే లేకుండా విద్యకు దూరమైన పరిస్థితులు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చూద్దాం. రాత్రి నేను చూపించే ప్రయత్నం చేసినా చీకట్లో మీరు ఏమీ చూడలేరు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా గుడిసెలు మాత్రమే ఉంటాయి. సో వాళ్ళ సరౌండింగ్కి వాళ్ళు ఒక కట్టెలతో ఒక పెంచింగ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఎవరి పంట పొలాల్లో వాళ్ళు ఇక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం గడపడం అయితే జరుగుతుంది. ఇక మంచినీళ్ళ విషయానికి వస్తే కూడా వీళ్ళు తాగటానికి చాలా దూరంలో ఒక నుయ్యి ఉంది. అక్కడి నుంచి చాలా అంటే 2 బిందెలతో ఒకేసారి చాలా ప్రయాసగా నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంది. తాగటానికి రక్షిత మంచినీటి సదుపాయం కూడా లేదు అన్నది ఈ గ్రామస్తుల ఆవేదన. సో ఇలాంటి కనీస వసతులు కల్పిస్తే గనక మేము కూడా అందరిలాగే హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు బూరుగు గ్రామస్తులు. Thank you.
కాలనీలో ఇది ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే గిరిజన గ్రామాలు అనగానే అబ్బా అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వింతగా ఉంటది. ఆ మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి చక్కగా చూసి రావచ్చు అనుకుంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో నా తలపై ఉంది కదా, ఇంత పెద్ద బిందెలతో వాళ్ళు దాదాపు చాలా దూరం ఒక 2-3 కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవాలి. అది కూడా వీళ్ళు తాగడానికి తెచ్చుకున్న నీళ్ళు అన్నమాట ఇవి. ఇది ఎంత కొత్త అనుభూతి అంటే నిజంగా గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా వెలికి తీయడంకి జర్నలిజంలో నా జర్నలిజం కెరియర్లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక కరెంటు లేని గ్రామంలో వాళ్ళందరూ చిన్నపిల్లలతో పాటు ఎలా ఉండగలుగుతారు ఇవన్నీ చెప్పే ప్రయత్నంలో బూరుగు విలేజ్లో వన్ డే అనేది సుమన్ టీవీ టీం మా టీం అంతటితో నేను స్పెండ్ చేయటం. అలాగే ఇప్పుడు దాదాపు ఒక 2 కిలోమీటర్ల నుంచి నీళ్లు వాళ్ళు మురికి నీళ్ళే పాపం తాగడానికి వాటిని ఉపయోగిస్తున్నారు. వాటిని ఇలా మోసుకెళ్ళడం కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. కనీసం వీళ్ళ అవసరాలు ఏంటి, ఎవరిని ప్రశ్నించాలి అనేటటువంటి విజ్ఞానం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఓట్లు అడగటానికి మభ్యపెట్టడానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు చాలా అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు. ఇప్పటికైనా కరెంటు వస్తుందా మన గ్రామానికి, ఇప్పటికైనా నీళ్ళు వస్తాయా, ఈ మోతలు తప్పుతాయా అని వాళ్ళకి చిన్న ఆశ. కానీ తరతరాలుగా అంటే తాత ముత్తాత నుంచి వెళ్ళది ఇదే పరిస్థితి. ఈ ప్రయత్నమే వీళ్ళు పడుతున్నటువంటి గిరిజన గ్రామాల్లో మనకి తెలియలేనటువంటి ఏరియాస్లో ఉంటున్న వీళ్ళ కష్టాలేంటో చూపించడానికి ఈరోజు సుమన్ టీవీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అండి, ఇప్పుడు బూరుగు నుంచి ఇప్పుడు ఆ పిల్లని తీసుకెళ్ళాము, కన్నూరింటికి వచ్చింది సార్. ఆ వచ్చిన బదులు ఇక్కడ డెలివరీ రాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయితే బస్సులు లేవు, బండ్లు లేవు, ఏట్ లేవు అండి. మోసుకొని తీసుకెళ్ళడానికి తప్ప అది అలాంటి పరిస్థితి వచ్చింది అండి మాకు. ఇలాంటి మోసుకోవడం తీసుకెళ్ళడానికి ఏదానికైనా మాది సిమిడి వలస, వాళ్ళేమో వాళ్ళమ్మ ఊరేమో బూరుగు. అలాంటి పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు మోసుకోవడానికి మా సొంత మా మనసులో మేము తీసుకెళ్తున్నాం. మేము ఎవరు ఖాతా చేయలేదండి మాకు. ఇప్పుడు రోడ్లు లేదండి మాకు, రోడ్ లేక అలాగే ఇలాంటి ఇబ్బంది అయిపోతున్నాం మేము. ఆ ఇబ్బంది అంతా మొత్తం చెప్పాలంటే ఇప్పుడు ఆ కొండలు దాటి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమైనా అయిపోతే మరి ఏం చేస్తారండి మీరు? అదే ఆ పరిస్థితి బాగా అలాగే లేదు. ఇప్పుడు బాగా సీరియస్ ఉంది. ఇప్పుడు సీరియస్ ఉంటే ఏం కిందనైతే అలాగే మీకు మాకైతే ఎలాగుండండి మాకు? ఇప్పుడు కొండలు దించాలంటే ఇప్పుడు చచ్చిపోయింది అనుకో, మరి పరిస్థితి ఎలాగండి అది? అది చెప్పాలంటే అలాంటి బాధలు మాకు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు లేక అలా ఇదే ఆ పరిస్థితి. ఈరోజు కరెంటు కానీ, రోడ్లు కానీ, త్రాగునీటి సమస్య కానీ, స్కూల్ పిల్లలకి కనీసం స్కూల్కి వెళ్ళటానికి కొంచెం దగ్గరగా ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవేమీ లేని పరిస్థితులు మనం అక్కడ బూరుగు విలేజ్లో చూసాం. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి చిన్న కాలనీలో కూడా పరిస్థితులు చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఎంత దూరం పోవాలి మనం? మన విలేజ్ నుంచి ఇప్పుడు ఎంత దూరం వచ్చాం? ఇంకా 3 కిలోమీటర్లు వచ్చాం దాటే. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 3 ఉంటుంది. అదనమాట సంగతి. నేను ఇంకా 5 కిలోమీటర్లు అంటున్నాను, ఇంకా 6 కిలోమీటర్లు అనమాట. కొండ కింద నుంచి కొండ పైకి టాప్ హిల్కి వెళ్ళాము. ఇంకా వెళ్దామా మరి?